ఆందోళ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పాఠశాలల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం చదువుల తల్లి సరస్వతీదేవి ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన తల్లులకు మన తండ్రులకు పెద్దలకు ఆనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దానిపై అవగాహన తప్పకుండా ఒక కల ఉండేది. నా పిల్లలు ప్రమాణాలతో కూడిన చదువులు చదవాలి, విద్యావంతులు కావాలి, ఎదగాలి అని చెప్పేసి రాను 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 ఎక్కడికి వచ్చినాం ఈ రోజు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రమాణాలతో కూడిన విద్యని అందించే ఉపాధ్యాయులు ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నా మనకు షోక్ వచ్చింది. అరే ప్రైవేట్ కలిపి పాఠశాలకు పోవాలి, బస్సులో పోవాలి, ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, ఆడ చదువుకుంటే మనకు మేలైన విద్య అందుతుంది అనే భావన మనకు కలిగింది. ఈ ఆలోచనలో కొంతమేరకు విజయం ఉంది కానీ సంపూర్ణంగా లేదు. ఇక్కడ మన పాఠశాల రాయకోడ్ పాఠశాల ఉదాహరణ. రాయకోడ్ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా లేవని చెప్పేటప్పుడు అప్రమత్తం కావాలి. వాష్రూమ్స్ ఏ కానీ, కంపౌండ్ వాళ్ళే కానీ, రోడ్లే కానీ, లేదా పడగాల గోడలే కానీ, లేదా గ్రౌండే కానీ, ఫర్నిచరే కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, త్రాగునీరు వ్యవస్థనే కానీ ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అందించే బాధ్యత విద్యాశాఖకి ప్రభుత్వాన్ని. మన తల్లిదండ్రులు కూడా ఎలాంటి షోకు ఉండాలంటే నా పిల్లలే నేను సర్కార్ హాస్పిటల్ సర్కార్ పాఠశాలకి పంపుతాను. మనకు కూడా అర్థమైతలేదు ఒక ప్రైవేట్ స్కూల్కు పంపితే కనీసం ఫీజు ఎంతున్నది, కనీసం అది కూడా గ్రామీణ ప్రాంతాలలో కనీసము 10,000, గరిష్టంగా 30-40,000. కానీ మీరు అదే ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఏం జరుగుతున్నది, మొట్టమొదట మీకు యూనిఫామ్ ఫ్రీ ఉండదు, అవునా కదా? యూనిఫామ్ ఫ్రీ, పుస్తకాలు ఉచితం, భోజనము ఫ్రీ, టీచర్లు ఫ్రీ, విద్య ఫ్రీ. అయినా మనకు సోకు కలుగుతున్నది మనం ప్రైవేట్ పాఠశాలకు పోవాలి చదువుకోవాలి అంటే మన తల్లిదండ్రులు ఈ ఆలోచన పోవాలి. ఈ పాఠశాల, ఈ సర్కారు పాఠశాల, నా పాఠశాల, నా పిల్లలు చదవాలి. ఇక్కడ సర్కారు తప్పిదం ఉన్నా సౌకర్యం లేకున్నా సర్కారు ఖచ్చితంగా మా పాఠశాలకు, మా ప్రాంతానికి, మా హై స్కూల్కు, మా ప్రైమరీ స్కూల్కు కనీస సౌకర్యాలు, మా పిల్లలకు అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని తపన మన పేరెంట్స్ ఉండాలి.